విద్యారంగ సమస్యల అధ్యయనంతో పాటు వాటి పరిష్కారానికి పోరాటం దిశగా ఎన్ఎస్యూఏ యాధ్యంలో గత నెల 27న హైదరాబాద్ నుంచి ప్రారంభమైన రథయాత్ర ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మీదుగా మంగళవారం జగిత్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యూఏ రథానికి ఘన స్వాగతం పలికారు. తహసీల్ చౌరస్తా దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యార్థుల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని, విద్యార్థి ఉద్యమాలతో సాధించిన తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి మారిందని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 7న చలో క్యాంపస్ యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాటిపై పోరాటం చేయడానికి ఎన్ఎస్యూఐ మా స్టేట్ కమిటీ నేషనల్ కమిటీ అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర 10 జిల్లాలను కవర్ చేస్తుంది మన రాష్ట్రంలో. ఈరోజు 7th డే, ఇది 7వ రోజు మా యాత్ర. ఇప్పటికే చాలా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఖమ్మంలో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, నల్గొండలో కానివ్వండి, అదిలాబాద్లో కానివ్వండి. అదిలాబాద్లో ఎన్నో ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ సమస్యలు అన్నింటినీ తెలుసుకొని మేము వాటిపై పోరాటం చేయడానికి ఈ యాత్ర దృష్టికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ చేసే దిశగా మరి పెండింగ్ ఉన్న అన్ని విద్యార్థుల సమస్యలను మరి కార్యరూపం దాల్చే విధంగా నేషనల్ స్టేట్ కాంగ్రెస్ కమిటీ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో సమస్యలను గుర్తించి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకొని వాటిని సమస్యలు తీర్చే విధంగా మరి ఈ ఎన్ఎస్యూఐ విభాగం అంతా తప్పకుండా సక్సెస్ సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విన్నవించేది అంబక డంబక్ ఉపన్యాసాలు కాదు. విద్యార్థి లోకం అనేక సమస్యలను మరి ఫేస్ చేస్తున్నది. తక్షణమే ప్రతి సమస్యను మీరు పరిష్కార దిశగా కాకుండా అమలు చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ నేను భారత జాతీయ విద్యార్థి సంఘం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ఆచరణకు దోచుకున్నటువంటి హామీలను రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో పర్యటన చేసి స్కూళ్ళు కానీ హాస్టళ్ళు కానీ మరి ఇతరత్ర మరి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీ రియంబర్స్మెంట్ కానీ ఆ సమస్యలను తెలుసుకొని ప్రజలకు ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక మహోన్నతమైన కార్యక్రమం మరి ఎన్ఎస్యూఆర్ కార్యక్రమం చేపట్టినందుకు నిజంగా కూడా జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. నిజంగా కూడా ఈ భారత జాతీయ విద్యార్థి సంఘం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఒక మహత్తరమైనటువంటి శక్తి. కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి లోకం ఒక వెన్నుముక, దాని తర్వాత యువజన కాంగ్రెస్. అటువంటి ఎన్ఎస్యూఐ వారు మరి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం నిజంగా కూడా అభినందనీయంగా భావిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం మేరకు, రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు మరి కార్యక్రమం చేపడతా ఉన్నారు. సోదరులారా, మరి జగిత్యాలలో ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు అంటే విద్యార్థి సమస్యలు, కనీసం టాయిలెట్ కూడా లేనటువంటి సందర్భాలు, మరి మరి ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి సందర్భం, పీరియమతం లేదు, కేజీ2 పీజీ లేదు, దళిత ముఖ్యమంత్రి చేస్తారు అది లేదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మరి టోటల్గా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు వారు చెలించిపోయి ఒక కన్న తల్లిగా చెలించిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే అదో కతిపాలు చేస్తున్నటువంటి విషయం మా అందరికి తెలిసిందే. దయచేసి కేసీఆర్ గారు రానున్న రోజుల్లో కూడా మంచి కార్యక్రమం చేయండి సందర్భంగా కోరుకుంటూ ఎన్ఎస్యూఐ గారు నిజంగా కూడా యూఆర్ డూయింగ్ గ్రేట్ ప్రోగ్రామ్ సార్, కీప్ ఇట్ అప్. రానున్న రోజుల్లో కూడా నేషనల్ వైడ్ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అనేక మంది ముస్లింస్ పైన, దళితుల పైన అనేకమైన దాడులు జరుగుతున్న విషయం కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ గోహెడ్ సార్ అని చెప్పి సందర్భంగా వెల్కమ్ చెప్తూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్ఐ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా
ప్రణాళికంగా ఈ కార్యక్రమం చేపట్టడానికి తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలకి అటు కేసీఆర్ గారు వారి తనయుడు కేటీఆర్ గారు మా అల్లుడైన హరీష్ రావు గారు అనేకమైన వాగ్దానాలు చేశారు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత కానీ వాళ్ళ యొక్క వాగ్దానాలు కేవలం పేపర్లకి మీడియాలకు మాత్రమే అంకితమవుతున్నాయి స్వయం ఒక విద్యార్థి నాయకుడిలా కాకుండా ఒక తోటి విద్యార్థిలా ప్రతి విద్యార్థి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో గవర్నమెంట్ కాలేజీని విజిట్ చేసి వారి సమస్యలను తెలుసుకొని వీళ్ళు సమస్యల్ని పరిష్కరించే విధంగా మా యొక్క జిల్లా కమిటీ రాష్ట్ర సమస్య అయితే రాష్ట్ర కమిటీ టీఆర్ఎస్ పై పోరాడుతూ ఈ యొక్క నిమ్మకు నీరెత్తినట్టు విద్యార్థుల సమస్యలపై పట్టించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ కడియం శ్రీహరి గారిపై పోరాటం చేయడానికి మా ఎన్ఎస్యూఐ బృందం చెలో క్యాంపస్ యాత్ర అనేది తీసుకోవడం జరిగింది. మా కార్యక్రమం ఇప్పటికి 7వ రోజుకు చేరింది. వచ్చే 7వ తారీఖున ఓయూ క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ సభ పెట్టుకొని మీడియా మిత్రుల ముందు పత్రికా విలేకరుల ముందు మా ప్రణాళిక మా యొక్క మాకు వచ్చే నెలలో మా యొక్క కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఆజ్ హమారా సాత్వా దిన్ హమ్ పూరే తెలంగాణా మే ఘూమ్ రహే హమ్నే डीसीसी ऑफिस गांधी भवन से शुरू किया. पहला डिस्ट्रिक्ट नलगोंडा था, उसके बाद खम्मम, फिर वरंगल, करीमनगर, कल हम आदिलाबाद में गए. ये कैंपस चलो यात्रा का मकसद ये है कि हम जाके स्टूडेंट्स में देखें, कॉलेज स्टूडेंट्स में जाके हॉस्टल्स में देखें कि एक्चुअली स्टूडेंट्स की क्या हालत है, क्या फीस रिम्बर्समेंट इशू किया, क्या स्टूडेंट के पास फीस रिम्बर्समेंट पहुँचा. इसी के लिए हमने एक बस यात्रा, बस में सब लोग पूरे एमएसयू के स्टेट ऑफिस में रहे, कैंपस चलो यात्रा कर रहे हैं. आज जो हमारा सातवां दिन है, अभी हम निजामबाद डिस्ट्रिक्ट में जाएंगे, पूरे स्टेट में हम कैंपस चलो यात्रा हर डिस्ट्रिक्ट में जाएंगे. रही बात आज हम यहाँ बाबा साहब भीमराव अम्बेडकर के स्टैचू में हमने माला चढ़ाई, इसका ये मकसद है. आप देखिए पूरे देश में, पूरे देश में दलित के ऊपर क्या हो रहा है. आप चाहे गुजरात की बात कर लीजिए, कल आप पंजाब की बात कर लीजिए, या फिर आप पानी पीने के लिए नहीं है, खाने के लिए उन बच्चों को नहीं है. अगर आप इतना पैसा पूरा इतनी डेवलपमेंट के लिए भर रहे हैं, मगर हकीकत में आप देख लीजिए कि आपका दलित जो स्टूडेंट है, जो दलित ट्राइबल जो स्टूडेंट है, वो किस कंडीशन में रह रहा है. और एनएसयूआई इसके लिए लड़ेगी और पूरा, चाहे वो इशू हमारा डिस्ट्रिक्ट का हो, चाहे वो इशू हमारा स्टेट का हो या फिर नेशनल का हो, हम हर इशू पर लड़ेंगे जहाँ पर अत्याचार होगा. और राहुल जी भी इसके लिए खड़े हैं, चाहे वो फिर जेएनयू के साथ खड़े होने की बात हुई, चाहे वो रोहित विमला के साथ खड़े होने की बात हुई. जहाँ पर देश में कहीं पर अत्याचार माइनॉरिटीज़ के साथ होगा, दलित्स के साथ होगा, मुस्लिम्स के साथ होगा या फिर हिंदूज के साथ होगा, जिसके साथ भी अगर गलत होगा, राहुल जी और उसकी पूरी टीम, पूरी एनएसयूआई उसके साथ खड़ी है और हम पूरा विरोध करेंगे उसका. धन्यवाद.